పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖలపై నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సమావేశమై వెటర్నరీ డాక్టర్స్ ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ వెంటనే ఫుల్ఫిల్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ, అలాగే 6099 అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ AHA ఆ పోస్టులను కూడా ఫిల్ చేయమని చెప్పి వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా ఇస్తూనే ఈ వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో కూడా సేవలు అందించే విధంగా విధి విధానాలు అనేటివి సిద్ధం చేయాలి అని, క్రమం తప్పకుండా వాళ్ళు అక్కడ సేవలు అందించుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అంటే ఆ పశువులకు సంబంధించి ఏవైనా కనుక సమస్యలు ఉంటే తక్షణమే వాటిని సమస్యలు అనేసి వాటికి బాగాలేకుంటే నయం చేసే విధంగా వాళ్ళు అందుబాటులో ఉండాలి. అదే సమయంలోనే 108 తరహాలో అంటే ఎక్కడైనా కనుక ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్ వైద్యం చేసే 108 వెహికల్స్ ఏవైతే ఉంటాయో అదే తరహాలో పశువులకు సంబంధించి కూడా ఒక అత్యవసర సేవ, ఒక అంబులెన్స్ లాంటిది ఏర్పాటు చేసే విధంగా దానికి కార్యాచరణ సిద్ధం చేయాలని, ప్రతి కాన్స్టిట్యున్సీకి అట్లీస్ట్ ఒక వెహికల్ అయినా అందుకు పెట్టాలి అని, తద్వారా మారుమూల ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో కూడా ఏవైనా పశువులు జబ్బు బారిన పడితే వాటికి వైద్యం చేసే విధంగా ఇది ఒక మంచి ఏర్పాటు అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆర్బీకేల్లో ఇచ్చే విత్తనాలు ఎరువులు ఇవన్నీ సబ్సిడీ కింద ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే ఆర్బీకేల్లో కూడా పంపిణీ జరగాలి అని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు అని, ఎవరైనా కనుక రైతులు వేరే ఎవరివైనా నాణ్యత లేనివి ఏవైనా విత్తనాలు ఎరువులు వాడుతూ ఉంటే వాటి గురించి రైతులకు వివరించుకుంటూ ప్రభుత్వం ముద్ర వేసి నాణ్యమైనవి ఇస్తుంది అని చెప్పి వాళ్ళకు వివరించి ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన విత్తనాలే వాళ్ళు వాడే విధంగా ప్రోత్సహించాలి అని, ఎక్కడైనా ప్రభుత్వం ఇచ్చే విత్తనాలకు సంబంధించి ఏవైనా లోపాలు ఉన్నా, నాణ్యత విషయంలో ఎక్కడైనా లోపాలున్నా దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టమైన ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. మనము చాలాసార్లు మాట్లాడుకున్నట్లు ముఖ్యమంత్రి గారు ఒక దృఢ నిశ్చయంతో కొన్ని మార్పులు గ్రౌండ్ లెవెల్లో కూడా అందరికీ కనుక ఒక ఇలా మంచి సేవ ప్రభుత్వ సేవ అందే విధంగా ఉండాలి అని చెప్పి తాను పడుతున్న తాపత్రయాన్ని మనం ఎక్కడా కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేకపోయినా కొన్ని విషయాలలో గ్రౌండ్ లెవెల్ దగ్గరకు వస్తే అందరినీ అనే పరిస్థితి లేదు, కానీ చాలా చోట్ల ఉన్నటువంటి అధికారులు అయినా ఈ ఆర్బీకేలో ఉన్న వాళ్ళైనా ఈ గ్రామ సచివాలయాలు ఇక్కడ ఉన్న వీళ్ళైనా కనుక వీళ్ళ రెస్పాన్సు వీళ్ళ ప్రతిస్పందన అనేది ప్రభుత్వం ఏమైతే చేయాలనుకుంటుందో దానికి విరుద్ధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటూ వస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఇంత క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చుకుంటూనే అదే సమయంలో కలెక్టర్లు కూడా స్పష్టమైన ఆదేశాలు ఏం చేశారు, ఇన్సూరెన్సు ఈ క్లెయిమ్స్కి సంబంధించి ఆ పరిహారం కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేయమని చెప్పి కలెక్టర్లకు ఆర్డర్స్ ఇస్తూనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా కలెక్టర్లతో కోఆర్డినేట్ అవ్వుకుంటూ సమన్వయంతో కలిసి పనిచేసి ఎక్కడా సమస్యలు లేకుండా చూడాలి అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు అయితే ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆదేశం, ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నటువంటి ఆలోచన గ్రౌండ్ లెవెల్లో కనుక యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ అయింది అని అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన మనం ఊహించనంత మార్పు అయితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. బట్ చివరికి ముఖ్యమంత్రి గారి మాటలు ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల ఎగ్జిక్యూట్ కాని పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి గారు ఎంత తాపత్రయపడినా ఇంకా ప్రయోజనం ఏముంటుంది చెప్పండి.